హైదరాబాద్ విశ్వనగరంలో రోజు రోజుకి ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. దీంతో వాహనదారులు, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వము వ్యూహాత్మక రహదారుల పథకాన్ని తీసుకువచ్చి ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడానికి పథకం రూపొందించింది. ఆ పథకంలో భాగంగా ఎల్బీనగర్లోని కామినేని చౌరస్తాలో నిర్మించిన, మొట్టమొదటిగా నిర్మించిన ఫ్లైఓవర్ పూర్తయి వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బిఎస్సిపిఎల్ సంస్థ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంతో ఎన్నో మూడు సంవత్సరాలు పట్టే ఈ ప్రాజెక్టుని పద్నాలుగు నెలల కాలంలోనే ఈ ప్రాజెక్టుని పూర్తి చేసి ఇటు వాహనదారులకు, ఇటు ట్రాఫిక్ వాహనదారులకు, స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్మాణాన్ని చేపట్టడాన్ని చూసి ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వాహనదారులు కూడా ఔరా అనుకుంటూ ఈ సంస్థను అభినందిస్తున్నారు. అదే ఎల్బీనగర్ కామినేని చౌరస్తాలో ట్రాఫిక్ కష్టాలను తీర్చి బేఫికర్ గా ప్రయాణించే అవకాశాన్ని కల్పించిన ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను చేపట్టిన బిఎస్సిపిఎల్ సంస్థ పలువురి మన్ననలు పొందుతోంది. జేబు సాటిస్ఫాక్షన్ కొరకు కాకుండా జాబ్ సాటిస్ఫాక్షన్ కొరకు కృషి చేయడం వల్లనే తమకు గుర్తింపు లభించినట్లు సంస్థ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రజలకు మెరుగైన సేవలందించాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా మేము సైతమంటూ ఈ ఫ్లైఓవర్ పనులను చిత్తశుద్దితో, నిబద్ధతతో, నాణ్యతతో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ ఫ్లైఓవర్ ను అందుబాటులోకి తెచ్చింది బిఎస్సిపిఎల్ సంస్థ. మీరు ఏమేమి వాడారు, ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారు, మీరు మీకు ఇచ్చిన లక్ష్యం ఏంటి, జిహెచ్ఎంసి మీరు ఎప్పటి వరకు పూర్తి చేశారు, ఇది ఎలా ఉంది అసలు, మీరు వాడిన విధానం కానీ? ముందుగా నేను మా కంపెనీ యొక్క ప్రొఫైల్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మా కంపెనీ పేరు బిఎస్సిపిఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. మా చైర్మన్ గారు బొల్లినేని కృష్ణయ్య గారు, వాళ్ళ బ్రదర్ గారు బొల్లినేని సీనయ్య గారు, బాగా ఇంట్రెస్టింగ్ ఇటువంటి లేటెస్ట్ టెక్నాలజీ, ప్రీకాస్టింగ్ టెక్నాలజీ, ఎవ్రీడే ఆయన న్యూ థింగ్స్ కనిపెట్టాలి, ఇన్నోవేటివ్ థింగ్స్, కొత్త ఏమి తీసుకొచ్చి ఇప్పుడు ప్రజెంటు ఎవరైతే స్ట్రక్చర్స్ చేస్తా బాధ ఇబ్బంది పడుతున్నారో, ఈ స్టేజింగ్, స్కఫోల్డింగ్, కన్వెన్షన్ మీద చేస్తున్నారు. 49 కోట్ల రూపాయల వ్యయంతో 940 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ను సాంప్రదాయ పద్ధతిలో నిర్మిస్తే 3 ఏళ్లకు పైనే పట్టేది. కానీ ఈ ఫ్లైఓవర్ పనులను బిఎస్సిపిఎల్ సంస్థ సవాల్గా తీసుకుని 14 నెలల వ్యవధిలోనే పూర్తి చేసింది. ఇందుకోసం ఖర్చు అధికమైనప్పటికీ అత్యాధునిక టెక్నాలజీని నిర్మాణ పనుల్లో వినియోగించి రికార్డు స్థాయిలో పూర్తి చేసింది. సాధారణంగా సాంప్రదాయ పద్ధతిలో పనులు చేపడితే నిర్మాణ సమయంలో వాహనదారులకు అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. కానీ బిఎస్సిపిఎల్ సంస్థ అలాంటి సమస్యలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో నిర్మాణ సమయంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ ఫ్లైఓవర్ పనులను పూర్తి చేసింది. చాలా కావాల్సింది ఏంటంటే స్కఫోల్డింగ్ మెటీరియల్, స్టేజింగ్ మెటీరియల్ ఇవన్నీ మొత్తం హండ్రెడ్స్ ఆఫ్ టన్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇవన్నీ ప్రజలకి చాలా ఇబ్బందికరంగా అయిపోద్ది. ఇబ్బందికరం ఏంటంటే ఇవన్నీ తీసుకొచ్చి స్కఫోల్డింగ్ పెట్టి కన్జెస్టెడ్ బాగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అందుకని మా ఎండీ గారు దీన్ని కొత్త ఐడియాతో ఈ విధంగా చేసి సైట్లో సింప్లిఫై చేయాలి. ఏ విధంగా చేయాలంటే సింపుల్ వర్క్ అంతా మనం వేరేది ఇక్కడ చేసుకొని తీసుకొచ్చేసి ఆ విధంగా కొన్ని ఆలోచనలతో వచ్చి ఆ ఆలోచనలు ఏంటి ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డిజైనర్స్తో మాట్లాడారు. డిజైన్స్ ఓకే, ఐడియాస్ బాగానే ఉండి చేయవచ్చు అని చెప్పి వాళ్ళు డిజైన్ చేసిన తర్వాత ఆ డిజైన్స్ సాటిస్ఫై అయిన తర్వాత అప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు దాన్ని అప్రూవ్ చేశారు. అంగీకరించిన తర్వాత మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగాము. నిర్మాణ సమయంలో వాహనదారులకు చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా రికార్డు సమయంలో అందుబాటులోకి వచ్చిన ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో బిఎస్సిపిఎల్ సంస్థ అత్యాధునిక టెక్నాలజీ అయిన ఫ్రీ స్ట్రెస్సింగ్, ఫియర్ క్యాపింగ్ ను వినియోగించింది.
పిల్లర్లు, గర్డర్లు, వయాడక్ట్లు, పియర్ క్యాప్ స్లాబ్లు సైట్ లో కాకుండా కాస్టింగ్ యార్డుల్లో తయారు చేశారు. కేవలం పిల్లర్ల పుట్టింగ్, ఫౌండేషన్ పనులను మాత్రమే నిర్మాణ స్థలంలో చేపట్టారు. మిగిలిన పనులన్నీ కాస్టింగ్ యార్డులోనే పూర్తి చేశారు. కాలం ఉంది కదా, ఆ కాలమ్స్ ను పియర్స్ అంటాం అనమాట. డిబాండింగ్ ఏజెంట్ అంటారు వాటిని. డిబాండింగ్ ఏజెంట్ తోటి ఈ రెండు ఆఫ్టర్ స్ట్రెస్సింగ్ అప్లై చేసిన తర్వాత మనము ఈ రెండింటిని ఒకదానికొకటి సపరేట్ చేసేస్తాం అనమాట. ఈ రెండు సపరేట్ అయిపోతాయి. మనం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు పియర్ క్యాప్ సపరేట్గా ట్రాన్స్పోర్ట్ చేస్తాము, కింద ఉన్న సిగ్మెంట్ కానీ సపరేట్గా ట్రాన్స్పోర్ట్ చేస్తాము. ఈ రెండు వేరు వెహికల్స్లో ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఇది ఒక్కొక్కటి వచ్చేసి మనకు కింద ఏదైతే బ్లాక్ కనపడుతుందో ఆ బ్లాక్ వచ్చేసి 24 టన్ వెయిట్ ఉంటుంది అనమాట. 2-3 మీటర్ల భాగాలు, కాలంలను కాస్టింగ్ యార్డుల్లో తయారు చేసి నిర్మాణ స్థలంలో ప్రీ స్ట్రెస్డ్ విధానంలో ఒకదానిపై మరొకటి అమర్చారు. 2 విడిభాగాలకు ముందే చేసిన రంధ్రాల నుంచి స్టీల్ రాడ్లను పంపి యంత్రాలతో ఒత్తిడి పెంచారు. పిల్లర్ల పియర్ క్యాపింగ్ ను కూడా ఇదే పద్ధతిలో చేపట్టారు. సాంప్రదాయ పద్ధతిలో ఒక్క కాలం నిర్మాణానికి 15 రోజులు పడితే ఈ ప్రీ స్ట్రెస్డ్ విధానంలో మాత్రం కేవలం వారం రోజుల్లోనే పూర్తయింది. సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ప్రజలకి ఎక్కువ రోజులు అసౌకర్యం లేకుండా తొందరగా స్ట్రక్చర్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈ సిస్టమ్ మేము అడాప్ట్ చేసాము. తొందరగా కంప్లీట్ కావాలంటే మెయిన్ ఇక్కడ మనకు గవర్నమెంట్ కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు మాకు ల్యాండ్ క్లియర్గా ఇచ్చిన వెంటనే ఈ స్ట్రక్చర్ మేము చేసిన దానివల్ల అడాప్ట్ చేసేటప్పుడు మనకి ఎలా అవుతుందంటే ఒక 6 నెలలు మొత్తం స్ట్రక్చర్ అయిపోద్ది. ఎల్బీ నగర్ టు నాగోల్ మార్గంలో ప్రమాదాలకు నిలయంగా పేరుగాంచిన కామినేని చౌరస్తాలో ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఒకప్పుడు ఈ చౌరస్తాలో ప్రయాణం చేయాలంటే ఏ ప్రమాదం ఏ మూల నుంచి పొంచుకొస్తుందో తెలియని పరిస్థితి ఉండేదని ఇప్పుడు ప్రశాంతంగా ప్రయాణిస్తున్నామంటున్నారు వాహనదారులు. ఈ ఫ్లైఓవర్ వల్ల ఇక్కడ ఉన్న సామాన్య పబ్లికే కానీ ఇక్కడ మన మనిషిరావు చౌరస్తా మీద ఉన్న ఇక్కడ కామినేని చౌరస్తా మీద ఉన్న ఈ ఫ్లైఓవర్ వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ ఫ్లైఓవర్ చాలా సేఫ్ సైడ్గా ఉన్నది. ఫ్లైఓవర్ వేయడం వల్ల రవాణా సౌకర్యం చాలా సులభంగా అయింది. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఈ రోడ్లు రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. యాక్సిడెంట్లు, ప్రమాదాలు బాగా జరిగి చిన్నపిల్లలకి స్కూల్ బండ్లు అన్నిటి చాలా అసౌకర్యంగా ఉండే రోడ్డు వేయడం, ఈ బ్రిడ్జ్ వేయడం వల్ల మా చుట్టుపక్కల కాలనీ ఎల్బీనగర్ వెళ్ళటానికి కూడా చాలా అనువుగా ఉంది. ఈ బ్రిడ్జ్ వేయడం మాకు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మాకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ బ్రిడ్జ్ వేస్తే మాకు 15 నిమిషాలు పట్టేది, కనీసం 2 సెకండ్లో వెళ్ళగలుగుతున్నాము. ఇది ఒక ఏసీ ఒక మంచి పని చేశారు. ఇంతకు ముందు మన డివిఎం డిగ్రీ కాలేజ్ నుంచి మన మన్సూరాబాద్ వెళ్ళాలంటే చాలా ట్రాఫిక్గా ఉంటుండే. ఇక్కడ ఈ ఫ్లైఓవర్ వేయడం వల్ల కొంచెం ట్రాఫిక్ తగ్గింది. ఇది ఎంత ఫాస్ట్గా అయితే కన్స్ట్రక్షన్ అయ్యిందో అంతే ఫాస్ట్గా అయిందంటే మళ్ళీ ఏదైతే ఇన్కమ్ ఇది అవుట్ గోయింగ్ చేసిర్రు, మళ్ళీ ఇన్కమింగ్ ఏదైతే ఫ్లైఓవర్ ఉందో అది కూడా త్వరగా కన్స్ట్రక్షన్ చేస్తే మనకు ఇబ్బంది అనుకూలం ఉంటుంది ప్రజలకు. నంబర్ ఆఫ్ యాక్సిడెంట్ చూసాం మేము ఇక్కడ, అది ఇప్పుడు ప్రజెంట్ అయితే అది లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఫ్యూచర్ మాత్రం బాగుంటుంది. ఎలాగైతే వెహికల్స్ అనేది సిగ్నల్స్ ఫ్రీ అయినాయి కాబట్టి వెహికల్స్ మూమెంట్ బాగుంటుంది. ఇంతకుముందు జామ్ అయ్యేది, చాలా జామ్ అయ్యేది, ఇప్పుడు కొద్దిగా తగ్గిపోయింది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో గత ప్రభుత్వంలో ఈ యొక్క లోకల్ ఫ్రీ జోన్ కాకుండా ట్రాఫిక్ జామ్ జోన్గా పిలువబడ్డ ఈ ఎల్బీ నగర్ని ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం అనేది ట్రాఫిక్ ఫ్రీ జోన్ నిర్మించాలని ఈ ఫ్యూచర్ ప్లాన్స్ కోసం ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్వహించబడ్డది. ఈ యొక్క నిర్మాణంలో మన స్థానికులందరికీ ఈజ్ ఆఫ్ మూమెంట్ అనేది ట్రాఫిక్ ఫ్రీ జోన్గా ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్ ఒక ఆలోచన లేకుండా 5-5 నిమిషాలు 10-10 నిమిషాలు అనేది ఈ యొక్క ప్రతి ఒక్క సిగ్నల్గా వెయిట్ చేస్తూ గమ్యానికి చేరుకోవడం మూలాన ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణంలో చాలా సేఫ్ సైట్ అయింది, ట్రాఫిక్ ఫ్రీ జోన్ అయింది. ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ల మణిహారంగా రూపొందుతున్న ఈ సందర్భంలో మొట్టమొదటి ఫ్లైఓవర్ ఎల్బీ నగర్ చౌరస్తా పూర్తయింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ మిగిలినవి కూడా పూర్తవుతున్నాయి. దీని మీద మీ యొక్క అభిప్రాయము, రాబోయే భవిష్యత్తులో ఎల్బీ నగర్ చౌరస్తా ఎలా ఉండబోతుంది? ఎల్బీ నగర్ చౌరస్తా అనేది ఒక 4 రాష్ట్రాలకు ముఖద్వారం వంటిది. ఎలా అంటే మహారాష్ట్రకి, కర్ణాటకకి, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్,
ఈ నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెహికల్లు కూడా అన్నీ కూడా ఎల్బీ నగర్ చౌరస్తా నుంచే వెళ్తుంటాయి. కాబట్టి ఎక్కువగా ట్రాఫిక్ ఫ్లోటింగ్ ఉంటుంది ఇక్కడ, దీన్ని ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి భవిష్యత్ తరాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ ఫ్లైఓవర్స్ కనుక నిర్మించకుంటే ఇంకా చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయ్యి అదేవిధంగా ట్రాఫిక్లో దాదాపు ఒక 15 నిమిషాల వరకు డిలే అయ్యి వెళ్ళిపోవాల్సి ఉంటుంది ప్రయాణికులు, చాలా ఇబ్బందులు పడతారు. అదేవిధంగా సంక్రాంతి, ఈ దసరా ఫెస్టివల్ సందర్భంలో, రాఖీ పౌర్ణమి ఇలాంటి సందర్భంలో ఎక్కువ మొత్తంలో ఊళ్ళకి వెళ్ళేవాళ్ళు ఈ ట్రాఫిక్ జామ్లు ఇరుక్కుపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ ఫ్లైఓవర్స్ ఏవైతే నిర్మించారో వీటి వల్ల ఎలాంటి ఆటంకం లేకుండా, అంటే ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీ జోన్గా ఉంటుంది కాబట్టి వెంటనే ఒక నిమిషం కూడా అక్కడ ఆగకుండా ఎవరి వేలో వాళ్ళు వెళ్ళిపోవడానికి సకల ఏర్పాట్లు అనేవి ఈ ఫ్లైఓవర్ల వల్ల కలుగుతున్నాయి. టెక్నాలజీతో అద్భుతాలు సృష్టిస్తున్న ప్రస్తుత తరుణంలో సమస్యకు సులువైన పరిష్కారం చూపడమే తమ సక్సెస్ సీక్రెట్ అంటున్నారు బీఎస్సీపీఎల్ ప్రతినిధులు. అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి దేశంలోనే మొట్టమొదటి ఫ్లైఓవర్ను నిర్మించడం తమ సంస్థకు గర్వకారణమంటున్నారు బీఎస్సీపీఎల్ ప్రతినిధులు. కామినేని హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ స్టార్ట్ చేయడం వల్ల చాలా వరకు ట్రాఫిక్ తగ్గిపోయింది, తర్వాత యాక్సిడెంట్స్ కూడా తగ్గిపోయినాయి. సహజంగానే ఈ ఫ్లైఓవర్స్ ఉంటే న్యాచురల్గా ఈ ట్రాఫిక్ మెయిన్ ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో రద్దీ తగ్గిపోతుంది, పోలీసులు కూడా చాలా సులభంగా ఉంటుంది డ్యూటీ విధులు నిర్వహించడానికి, ఏ ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది, తర్వాత యాక్సిడెంట్ జరగడానికి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది. ఫ్లైఓవర్ మీద కూడా అయితే కానీ చాలా తక్కువ యాక్సిడెంట్ జరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఎంత తొందరగా మనకు మెయిన్ రింగ్ రోడ్డు జంక్షన్ ఎల్బీ నగర్ రింగ్ రోడ్లో ఈ ఫ్లైఓవర్స్ కంప్లీట్ అయినట్టయితే చాలా వరకు ఎల్బీ నగర్ పిఎస్ లిమిట్స్లో ఈ యాక్సిడెంట్స్ చాలా వరకు తగ్గుతాయి. మెయిన్ ముఖ్యంగా యాక్సిడెంట్లో ఈ వ్యక్తులు గాయపడటం కానీ లేకపోతే ఒక వెహికల్కి ఒక వెహికల్ డ్యామేజ్ కావటం కానీ రెండు రెండు వెహికల్స్ ఈ కొల్యూజన్ జరుగుతూ ఉంది, చాలా కేసులు అవి రిపోర్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్స్ ఏర్పాటు చేయడం వల్ల చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రభుత్వం ఈ ఫ్లైఓవర్స్ని అతి త్వరలో కంప్లీట్ చేసి ప్రారంభించినట్లయితే ఇక్కడ ఎల్బీ నగర్ రింగ్ రోడ్లో చాలా వరకు ట్రాఫిక్ తగ్గి అందరికీ మేలు జరుగుతుంది, ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుంది. ఎల్బీ నగర్లో మణిహారంగా రూపొందుతున్న ఫ్లైఓవర్లలో భాగంగా మొట్టమొదటిసారిగా కామినేని చౌరస్తాలో నిర్మించిన ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇది ఎల్బీ నగర్లో ఫ్లైఓవర్లపై రూపొందించిన ప్రత్యేక కథనం. దిస్ ఈజ్ వీరు, సీనియర్ జర్నలిస్ట్, సక్సెస్ సీక్రెట్.